నొప్పి మాయం, సర్జరీ దూరం, మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి. 9807556789. చేతి కందొచ్చిన అవకాశాన్ని చక్కగా వాడుకోలేకపోయామని బీఆర్ఎస్ ముఖ్యులు తీరిగ్గా బాధపడుతున్నారా? ఓపు వచ్చినప్పుడు స్పందించడం మానేసి అంతా అయిపోయాక తెగ ఫీల్ అయిపోతున్నారా? నాడు అధికారంలో ఉన్నప్పుడు తాము సపోర్ట్ చేసిన అంశానికి ఇప్పుడు సానుకూల రిజల్ట్ వచ్చినా ఓన్ చేసుకోలేని దుస్థితిలో ఉందా బీఆర్ఎస్? ఇంతకీ ఏంటా వ్యవహారం? ఎలాంటి రిజల్ట్ వచ్చింది? దాదాపు 30 ఏళ్ల నుంచి తెలుగు రాజకీయాల్లో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతున్న ఎస్సీ వర్గీకరణ వ్యవహారం సుప్రీంకోర్టు తీర్పుతో దాదాపుగా కొలిక్కి వచ్చినట్టేనంటున్నారు. ఈ వర్గీకరణకు ఎన్నాళ్లూ మద్దతు తెలుపుతూ వచ్చాయి వివిధ రాజకీయ పార్టీలు. రాష్ట్ర విభజన తరువాత 2 సార్లు అధికారం చేపట్టిన బీఆర్ఎస్ కూడా నాడు వర్గీకరణ కోసం గట్టిగానే కొట్లాడింది. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఆ తర్వాత మద్దతు ప్రకటిస్తూ వచ్చింది. తెలుగు రాష్ట్రాలలో వర్గీకరణ ఉద్యమాన్ని నడిపించిన ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్తో కలిసి నడిచారు. అలా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఉంది. కేసీఆర్ కూడా ఎంఆర్పీఎస్ ఉద్యమానికి బహిరంగ మద్దతు ప్రకటించారు. ఇక బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఎస్సీ విభజనకు అనుకూలంగా ఏకగ్రీవ తీర్మానం చేసింది తెలంగాణ అసెంబ్లీ. ఆ తీర్మానాన్ని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీకి అందించింది నాటి కేసీఆర్ బృందం. కొన్ని రాజకీయ పార్టీలు వర్గీకరణ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినా తాము మాత్రం వర్గీకరణకే కట్టుబడి ఉన్నామని నాడు ప్రకటించింది బీఆర్ఎస్ అధిష్టానం. సుప్రీంకోర్టులో ఉన్న అంశం త్వరగా తేలేలా చర్యలు తీసుకోమని కేంద్రాన్ని పదే పదే కోరింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. కానీ దీనికోసం గతంలో తాము ఎంత కృషి చేశామో సరిగ్గా చెప్పుకోలేకపోతున్నామని, జనంలోకి తీసుకెళ్లలేకపోయామని ప్రస్తుతం తెగ బాధపడిపోతున్నారట బీఆర్ఎస్ నేతలు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తమ వల్లే వర్గీకరణ సాధ్యమైందని చెప్పుకుంటున్నా, మనం ఆ స్థాయిలో ముందుకు వెళ్లలేకపోయామన్న అంతర్మథనం జరుగుతోందట పార్టీలో. అసెంబ్లీలో ధన్యవాద తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టింది కాంగ్రెస్ సర్కార్. ఎస్సీ, ఏబీసీడీకి అనుకూలంగా తాము గట్టి ప్రయత్నాలు చేశామంటూ ఆ చర్చలు చెప్పారు కాంగ్రెస్ నేతలు. కానీ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ మాత్రం ధన్యవాద తీర్మాన చర్చలో సరిగ్గా పాల్గొనలేదు. సభ బయట కూడా పార్టీ తరఫున హడావిడి చెయ్యలేదు. ఇదే తమకు మైనస్ అయిందని ఇప్పుడు బాధపడుతున్నట్టు తెలిసింది. నాడు వర్గీకరణ కోసం ప్రత్యేక తీర్మానం చేసినా ప్రస్తుతం చెప్పుకునే పరిస్థితి లేకుండా పోయిందని వాపోతున్నారట గులాబీ నేతలు. వర్గీకరణకు తాము మొదటి నుంచి అనుకూలంగానే ఉన్నామని, మాదిగల తరఫున పోరాటం చేసింది కూడా తామేనని ఎక్స్ మెసేజ్ పెట్టారు కేటీఆర్. అధినాయకత్వం ఇలా సందేశాలకే పరిమితమైంది తప్ప క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించకపోవడంతో క్రెడిట్ ఇతర పార్టీల ఖాతాల్లోకి వెళ్లిందన్నది బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి బాధగా చెప్పుకుంటున్నారు. ఎస్సీ ఉపకులాల జనాభా ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉన్నందున జాతీయ పార్టీలు ఆచి తూచి స్పందించాయి. కానీ ఎస్సీల్లో మాదిక సామాజిక వర్గమే అత్యధికంగా ఉన్న తెలంగాణలో బయటకొచ్చి ఎందుకు క్రెడిట్ ఓన్ చేసుకోలేకపోయామన్నది కారు పార్టీ నేతల బాధగా తెలిసింది.